వచ్చేవాడిగా, ట్రై ఇచ్చి కొట్టాలా? సారీ సార్, కావాలనుకోవట్లేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా వద్దు సార్. ఎక్కు. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తగు. ఏంటి ఎలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా? ఎస్ ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకేం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా? వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసుంటారు? మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను. నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణమ్ము ప్రాణం ఇస్తాడు. ఏమైంది? పోయిందయ్యా. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు కానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం కానీ నీ దగ్గర కిందకి వస్తాం. ఎవడేడు? మా బామ్మర్దండి. నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి, అయినా అడుగుతాం. మీరు చెప్పాలి. ఏనాడు ఒక మాట అన్నది లేదు, ఒక దెబ్బేసింది లేదయ్యా. అల్లారు ముందుగా చూసుకున్నాము. మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా. అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ. ఎవరి మీద అనుమానం ఉందా లేక దాని అంతా అదే వెళ్ళిపోయిందా? దానికి అంత ధైర్యం లేదయ్యా. నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారు అనుకుంటా. మీ ఊరు ఎటువైపు? తూర్పు దిక్కు. అయితే పడమల దిక్కు తిరిగి దండం పెట్ట. అలాగేనయ్యా. మోతాదుకు మించి నటిస్తున్నావురా. ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా, వీడికి వారాల మధ్యలో కూడా తెలియదు, మనకేం చెప్పాడు బొంగు? తెలుసురా ఎర్రి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రే, ఇంకొక మాట మాట్లాడడం అంటే పోయిందాని గురించి పక్కన పెట్టి నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు, దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదే నలిపేగా. బావా, గేదె నలుపంటాడేంటి? ఒరే సింగర్, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసి నా చెంబులో తోసేస్తాను. వెళ్ళవాని. రాగారు, మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే గంది కదా. అలా కాదు. ఎలాగో వచ్చాం కదా, ఆవేశ పడకుండా జరగబోయి చూడు. ఏమయ్యా ప్రా, ఏంటి ఎలా వచ్చావు? నీది నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉన్నాడు, ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకట్లే పదండి, మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్. టీ చెప్పు బాబు. టీ? మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా.